స్వాతి విశాఖ ఉత్సవాలకు ఆర్కే బీచ్ ముస్తాబయ్యింది. అయితే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఈ విశాఖ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 10:30 వరకు కూడా ఈ ఉత్సవాలు జరగనున్నాయి. మొత్తం 3 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఉత్సవాల నిర్వహణకి ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం ఆర్కే బీచ్లో చూస్తున్నాము. ఈ ఆర్కే బీచ్లో చూసినట్లయితే ఈ ఆర్కే బీచ్లో ఇక్కడ ఈ ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అయితే మొత్తం ఆర్కే బీచ్ నుండి మొత్తం 2 కిలోమీటర్ల పరిధిలో కూడా ఈ ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు కూడా నిర్వహించడం జరిగింది. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ ఈ జాతర, పుష్ప ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, స్టేజ్ షోలు, అలాగే సముద్ర క్రీడలు, ఇతర విన్యాసాలతో కూడా ఈ 3 రోజులు కూడా ఇక్కడ వచ్చే పర్యాటకులు కానీ సందర్శకులు కానీ ఈ విశాఖ వాసులు కానీ ఇక్కడ సందర్శన చేయనున్నారు. అయితే గత ఏడాది తలెత్తిన సమస్యలు ఏమి కూడా పునరావృతం కాకుండా ఈసారి భిన్నంగా ఈ కార్యక్రమాలను రూపొందించాలని చెప్పి సంకల్పంతో పర్యాటక శాఖ ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నది. అయితే ఈ ఉత్సవాల్లో చూసినట్లయితే MGM పార్కులోని ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన ఈ ఉత్సవాలకు ప్రత్యేక హైలైట్గా నిలిచే అవకాశం కూడా కనిపిస్తున్నది. అయితే ఈ ఇక్కడ చూసినట్లయితే ప్రతిరోజు కూడా సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ప్రధాన వేదిక వద్ద అప్పుడు మనం చూస్తున్న ఆర్కే బీచ్లో ఉన్న ప్రధాన వేదిక వద్ద ప్రముఖుల ప్రదర్శనలు, అలాగే మరొక వేదిక మీద రంగస్థల నాటక ప్రదర్శనలు, ఇసుక తెన్నెలతో పాటు ఈ బీచ్ రోడ్లోని ఆహార వాణిజ్య ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరోవైపు బీచ్ ఫుట్బాలు, త్రోబాలు, వాటర్ స్పోర్ట్స్, పారా మోటార్ రైడింగ్లతో పాటు పతాక ఆవిష్కరణ, అలాగే పుష్పాలు నింగి నుంచి విరజమ్మడం వంటి ప్రక్రియలను కూడా ఇక్కడ నిర్వహించడానికి ఇక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సొంత వాహనం ఉన్న కుటుంబాలను ట్రెజర్ హంట్ కార్యక్రమం ద్వారా కూడా ఆలరించనున్నారు. 4-5 గంటలు థ్రిల్లింగ్తో సాగే ఈ కార్యక్రమంలోని విజేతలను ప్రకటించి బహుమతులు కూడా ప్రకటించే అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ లక్కీ డిప్ను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఈ ఉత్సవాలకు వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక లక్కీ డిప్ను పెట్టి వాళ్ళందరికీ కూడా వివిధ వాణిజ్య సంస్థలతోటి భాగస్వామ్యంతో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా బహుమతులు ఇచ్చే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఈ ఉత్సవాలకు సంబంధించి మొత్తం గత ఏడాది చూసినట్లయితే 8 లక్షల మంది ఈ ఉత్సవాలను తిలకించినట్లుగా పర్యాటక శాఖ చెప్పడం జరుగుతున్నది. అయితే ఈ ఏడాది 10 లక్షల వరకు కూడా సందర్శకులు వస్తారని చెప్పేసి అంచనా వేయడంతో దానికి తగిన విధంగానే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మొత్తం ఈ రోజు నుంచి కూడా టూరిజాన్ని కూడా ఈ రోజు నుంచి కూడా ప్రారంభిస్తున్నారు. ఈ విశాఖ ఉత్సవాల్లో భాగంగా ఈ టెలీ టూరిజాన్ని ప్రారంభించడం జరుగుతున్నది. అయితే గతంలో ఈ నెలలోనే 2వ వారంలో చూసినట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓడా పార్కులోని MGM పార్కు దగ్గర ఏర్పాటు చేసిన ఈ టెలీ టూరిజాన్ని చూసినట్లయితే ఇక్కడ నుంచి అక్కడికి ఋషికొండ దగ్గరికి మార్పు చేయడం జరిగింది. అయితే ఆ హెలీ టూరిజాన్ని ఏంటంటే నేవీ అధికారుల సూచనల మేరకు ఇక్కడ ఋషికొండ దగ్గరికి ఇది మార్పు చేయడం జరిగింది. అదే ఈ రోజు నుంచి కూడా హెలీ టూరిజాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి అందరికీ కూడా ప్రజలకి అందుబాటులో ఉండించనున్నారు. అలాగే మిగతా చూసినట్లయితే ఇక్కడ TU-142 యుద్ధ విమాన మ్యూజియాన్ని కూడా ఇక్కడ విశాఖలో ఏర్పాటు చేయడం జరిగింది. అది రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ఏడాది 1వ వారంలో ప్రారంభోత్సవాన్ని జరుపుకున్నప్పటికీ కూడా, అయితే పనులు పూర్తి కానప్పటికీ కూడా ఈ రోజు నుంచి విశాఖ ఉత్సవాలు జరుగుతున్న తరుణంలో ఈ రోజు కూడా ఆ మ్యూజియం సందర్శనకు పర్యాటకులకు, అలాగే విశాఖ వాసులకు కూడా అవకాశం కల్పించడం కూడా జరుగుతున్నది. అయితే ఈ మ్యూజియాన్ని తిలకించడానికి చూసినట్లయితే మొత్తం ఈ ఎవరైనా సరే ఆ మ్యూజియాన్ని యుద్ధ విమానాన్ని తిలకించడానికి అయితే 70 రూపాయలు రేటు టికెట్ ధరగా నిర్ణయించడం కూడా జరిగింది. అయితే ఈ 2 యుద్ధ విమానాలు మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఇది కూడా చూసినట్లయితే అన్నింటినీ తిలకించడానికి చూస్తే 100 రూపాయల టికెట్గా నిర్ణయించడం జరిగింది. 12 సంవత్సరాల పిల్లలకు ఉచితంగా చూసే విధంగా కూడా ఇది TU-142 యుద్ధ విమానాన్ని తిలకించే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాలు చూసినట్లయితే ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న ఈ విశాఖ ఉత్సవాలకు సంబంధించి 3 గంటలకు రాష్ట్ర మంత్రులు ఈ ఉత్సవాలను ప్రారంభించనున్నట్లుగా అప్పుడు అధికారులు నిర్ణయించడం జరిగింది. అయితే ఈ ప్రారంభం తర్వాత వివిధ సంస్కృతి కార్యక్రమాలతో ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి మొత్తం అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ మొత్తం ఆర్కే బీచ్ దగ్గర నుంచి 2 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేసిన 3 వేదికల ద్వారాగా ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే ఈ ఉత్సవాలు తిరగించడానికి వచ్చే సందర్శకులు కానీ పర్యాటకులు కానీ వచ్చే విధంగా ఇక్కడ ఆర్టీసీ ద్వారా కూడా ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. స్వాతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.